హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వైన్టీవీ స్పోర్ట్స్ చతీశ్వర్ పుజారా ప్రస్తుతం టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నారు మొదట్లో టీమిండియా మూడు ఫార్మాట్లలో ఆడిన చతేశ్వర్ పుజారా ఇక ఆ తర్వాత మాత్రం కేవలం టెస్ట్ క్రికెట్కు మాత్రమే పరిమితమయ్యాడు అనే విషయం తెలిసిందే టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు ఎంతో నెమ్మదైన ఆటకు చతేశ్వర్ పుజారా కేర్ ఆఫ్ అడ్రస్ టెస్టుల్లో బౌలర్లను ఇబ్బంది పెడుతూ వికెట్ కోల్పోకుండా ఎన్నోసార్లు భారత జట్టును గట్టెక్కించారు చందేశ్వర పుజార ఇక తనదైన ఆట శైలితో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా పేరు తెచ్చుకున్నారు అయితే గత కొంతకాలం నుంచి పుజార ఆట తీరు పేలవంగా ఉండటంతో విమర్శలు వచ్చాయి ఎక్కువ బంతులను వృధా చేస్తూ ఉండటం పరుగులు తీయడానికి ప్రయత్నించకపోవటం కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు ఎంతో నెమ్మదైన బ్యాటింగ్ కారణంగా మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిపోతుందని తద్వారా ఇక మిగతా ఆటగాళ్లు పరుగులు అనే తొందరలో వికెట్ చేజార్చుకుంటున్నారు అని పలువురు మాజీ ఆటగాళ్లు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ ఇటీవల జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం చతేశ్వర్ పుజారా అద్భుతంగా ఆడారు ఒకానొక దశలో సెంచరీ చేస్తాడేమో అన్నట్లుగా కనిపించారు ఈ క్రమంలోనే ఇక పుజారా ఆట తీరుపై మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ప్రశంసల వర్షం కురిపించారు భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ తీరు పూర్తిగా భిన్నంగా కనిపించింది అంటూ వ్యాఖ్యానించారు పుజారా ఇలా ఆడటం గతంలో నేనెప్పుడు చూడలేదు అంటూ ప్రశంసించారు ప్రస్తుతం పుజారా ఎంతో సానుకూలంగా కనిపిస్తున్నారు అతను ఒత్తిడికి గురి కావటం లేదు అంటూ ఆశుష్ నెహరాజ్ చెప్పుకొచ్చారు టెస్ట్ స్పెషలిస్ట్గా పేరున్న చదేశ్వర్ పుజారా టెస్టుల్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ స్కోర్ మాత్రం చేయలేదు కానీ ఇటీవల ఏకంగా సెంచరీ చేస్తాడు అనుకుంటే ఇక త్రుటిలో వికెట్ చేర్జార్చుకుని తొంభై పరుగులతో సరిపెట్టుకున్నారు